Hello friends, my name is Thanay. Welcome to Movie Clips. Today review of Dasara, directed by Srikanth Odela, starring Nani, Keerthi Suresh, Deekshit, Samudrakani, and Tom Chico. Dasara movie choose na opinion chapalante Dasara movie baane undi. This movie promotions se ok range lo chese. Teasers and trailers manchiga aakottukundi. So this movie alaku mundu nenu konchem expectation high ga ne ettukoni vellanu, but Dasara movie nenu anukunna expectation aithe reach avaledu. Kaani palledu just okay anipinchindi. అది ఎందుకు అనిపించింది అనేది డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము తర్వాత పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్ డీటెయిల్ రివ్యూ. స్టోరీ విషయానికి వస్తే తెలంగాణలో ఒక పల్లెటూరులో డ్రింకింగ్ కల్చర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ ఊళ్ళో ధరణి, వెన్నెల, సూరి వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. అది పెద్దాక కొన్ని అనుకోని సంఘటనలు జరిగి కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. ఆ ఇబ్బందులు ఏంటి అండ్ వీళ్ళు ముగ్గురు తీసుకునే నిర్ణయం వల్ల స్టోరీ ఎలా టర్న్ అవుద్ది అనేది మూవీ యొక్క మెయిన్ స్టోరీ లైన్. బేసిక్లీ ఈ మూవీ అంతా ఈ త్రీ క్యారెక్టర్స్ మీద ఎక్కువ నడుస్తుంది. దసరా మూవీ ఫస్ట్ టీజర్ చూసినప్పుడు స్టోరీ ఏదో యూనిక్ గా ట్రై చేస్తున్నానని అనుకున్నాను, కానీ ట్రైలో వచ్చేటప్పుడు మాత్రం స్టోరీకి వచ్చి రొటీన్ గా ఉంటుందేమో నాకు చిన్న డౌట్ వచ్చింది. సరే పర్లేదు, కలిసి స్క్రీన్ ప్లే నేను కాస్త యూనిక్ గా అయితే ప్లే చేస్తాను అనుకున్నాను, కానీ మూవీ చూశాక స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనేసరికి లైట్ డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ మంచిగా డిజైన్ చేసుకున్నా. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్స్, ఎమోషన్స్, కామెడీ అన్ని బాగానే సెట్ చేసుకున్నా. అవన్నీ చూడడానికి బెటర్ అనిపించింది నాకైతే. ప్రీ ఇంటర్వెల్, ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకున్నా. కొంచెం ఫస్ట్ హాఫ్ లో కూడా రాలిస్టిక్ సీన్స్ అయితే పెట్టారు, ఇంటర్వెల్ బ్లాక్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టారు. బట్ పర్లేదు, చూడడానికి నాకైతే బాగానే ఉంది. అండ్ దీని తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సాడ్లీ సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం బెటర్, ఏదైనా సరే కొంచెం చూడొచ్చు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం బాగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఎమోషనల్ డ్రామా సెకండ్ హాఫ్ లో ఒకటో రెండు సీన్స్ తప్పించి ఓవరాల్ మూవీలో మాత్రం సరిగ్గా సెట్ అయినట్టు అనిపించట్లేదు. అండ్ ఈ మూవీలో చూపించే హై మూమెంట్స్ కూడా నాకు అంత హైగా అనిపించలేదు. జస్ట్ ఓకే పర్లేదు, రొటీన్గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా సాంగ్ పోర్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. కొరియోగ్రఫీ చాలా బాగా డిజైన్ చేశారు. ఈ మూవీలో ధరణి, వెన్నెల, సూరి వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ డెసిషన్ వల్లే స్టోరీ చేంజెస్ అవుద్ది. ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూసింగ్ చూశాక మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అయిన డ్రామా సెకండ్ హాఫ్ సరిగ్గా సెట్ అవ్వలేకపోయింది. సెకండ్ హాఫ్ అంతా బాగా స్ట్రెచ్ చేసినట్టుగా ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంక ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంది, సాంగ్స్ బాగానే డిజైన్ చేసుకున్నాను. అండ్ వాటి కొరియోగ్రఫీ కూడా చాలా బాగా సెట్ చేసుకున్నాను. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, బట్ దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. కొన్ని ఎలివేషన్ సీన్స్లో కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బాగా వాడుంటే బెటర్ అనిపించింది. బట్ సరిగ్గా యూజ్ చేసుకోవడం వల్ల ఆ ఎమోషన్ కొంచెం తగ్గిందని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ అయితే బెటర్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే డ్రాగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఒకటో రెండు సీన్స్ పడలేదు, బట్ ఓవరాల్ సెకండ్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే కొంచెం గ్రిప్పింగ్ ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ విషయంకి వస్తే ఆ పోర్షన్స్ నేను చాలా బాగా డిజైన్ చేసుకున్నా. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చూసాకనే నాకు మూవీ కొంచెం పడలేదు, బాగుంది అనిపించింది. ఓవరాల్ అయితే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, బట్ సెకండ్ హాఫ్ బాగా స్ట్రెచ్ చేసి ల్యాక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. స్క్రీన్ ప్లే వర్క్ కూడా ఇంకొంచెం బెటర్ వర్క్ ఉంటే బాగుండు. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, కీర్థి సురేష్ వెన్నెల క్యారెక్టర్ని చాలా బాగా ప్లే చేసింది. ఆమె ఉన్న పోర్షన్స్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా నాని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధరణి రోల్ బాగానే ప్లే చేశాక కానీ ఈ సినిమా కోసం మాస్ లుక్ ఏదైతే ఉందో దానివల్ల లాంగ్ షార్ట్స్ ఆయన యాక్టింగ్ నాకు అంతగా ఏం కనిపించలేదు. క్లోజ్ షార్ట్స్ ఆయన యాక్టింగ్ బాగానే ఉంది, బట్ లాంగ్ షార్ట్స్ ఆయన యాక్టింగ్ నాకు అంతగా ఏం కనిపించలేదు. సో ఈ మూవీ ఆయన యాక్టింగ్ పడలేదు అనిపించింది. దీక్షిత్ శెట్టి సూరి క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయ్యాడు. నాని లేని సీన్స్ లో ఇన్ని మంచి పర్ఫార్మెన్స్ కోపించారు. అండ్ ఆ పోర్షన్స్ ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇంకా సముద్రకని, సాయి కుమార్ ఈ మూవీలో వేస్ట్ అని చెప్పాలి. వాళ్ళిద్దరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఈ మూవీలో వాళ్ళ క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్సే లేదు, జస్ట్ రెండు డైలాగ్స్ కి యూజ్ చేసుకున్నట్టుగా ఉంది. షైన్ టామ్ చిక్కు అయితే ఆయన యాక్టింగ్ బాగానే ఉంది, ఉన్నంత వరకు ఆయన బాగానే ప్లే చేశారు. కమింగ్ టు టెక్నిక్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది, లొకేషన్స్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఇంకా క్యారెక్టర్స్ కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది, ఆ మాస్ రాస్టిక్ లుక్ లో. సినిమాటోగ్రఫీ బై సత్యన్, మాస్ మూవీకి మంచి విజువల్స్ ఇచ్చారు. మ్యూజిక్ బై సంతోష్ నారాయణన్, ఈయన మ్యూజిక్ బాగుంది, సాంగ్ బాగా కంపోజ్ చేశారు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగా యూజ్ చేసుకోలేదు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓడేలా మూవీకి వెళ్ళేటప్పుడు ఏదో కొత్త స్టోరీ అనుకున్నాం, కానీ ఇలా రొటీన్ స్టోరీ అయితే వస్తాను అనుకోలేదు. మాస్ని బాగానే మెయింటైన్ చేశాయి, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్ గా పెట్టుంటే బాగుండు. రొటీన్ స్టోరీ వల్ల ఒక పక్క డిసప్పాయింట్ అవుతే సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఇంకా డ్రాగ్ అవ్వడం వల్ల ఇంకా డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఇందులో రా రస్టిక్ సీన్స్ కొన్ని చూపించారు, అది బాగున్నాయి. స్క్రీన్ ప్లే వర్క్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు. ఒకవేళ ఒక మాట చెప్పాలంటే దసరా మూవీ యావరేజ్ గా ఉంది. ఈ మూవీ చూడాలనుకుంటే లో ఎక్స్పెక్టేషన్ తో చూస్తే ఈ మూవీ బాగానే ఉంటుంది. అంతే గైస్, ఈ వీడియోకి తింటే దసరా మూవీ చూసిన నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా దసరా మూవీ చూసాక మీకేనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయని, షేర్ చేయని, సబ్స్క్రైబ్ చేయని, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది వెంటనే క్లిక్ చేయని. జై హింద్.